तुलसी एंजॉय पीएम यूट्यूब चैनल प्रेक्षक हृदयपूर्वक नमस्कार आरोग्य विज्ञान विनोदा संबंधी अनेक वीडियो अंदर सब्सक्राइब गंटन बटी बेल नीते मेम चे प्रति वीडियो नोटिफिकेशन वस्तुई अंदर सब्सक्राइब को इंक आलस्य मॉर्निंग राना నీకు అప్పగించిన ఎక్సైట్మెంట్ పూర్తి చేసావా పూర్తి చేసుకొచ్చాను బాస్ మన కస్టమర్స్ అందరికి డ్రగ్స్ అందజేసి క్యాష్ కూడా కలెక్ట్ చేసుకొచ్చాను ఈ బిజినెస్ ని మనం ఇంకా డెవలప్ చేయాలి రానా ప్రపంచంలో అన్నిటికంటే లాభసాటి వ్యాపారం డ్రగ్స్ ఈ మాదక ద్రవ్యాలను వీలైనంత త్వరగా ఎక్కువగా తయారు చేసి విదేశాలకు కూడా పంపాలి మీ ఐడియా బాగానే ఉంది బాస్ మూడో కంటి వాడికి తెలియకుండా మన సరుకు స్మగ్లింగ్ చేస్తారు నేను చెప్పేది స్మగ్లింగ్ సంగతి కాదు బాస్ మన రహస్యంగా పెంచుతున్న గంజాయి తోటలోనే సరుకు ఈ రాష్ట్రానికే సరిపోవటం లేదు అంటే మన రాష్ట్రంలోనే ఈ మత్తు మందుకు అలవాటు పడ్డ వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందన్న మాట వాళ్ళు బలహీనత మనం ఆయుధంగా తయారు చేసుకొని కోట్లు కోట్లు సంపాదించుకోవచ్చన్న మాట అవును బాస్ ముఖ్యంగా మన కాలేజీ స్టూడెంట్ అమ్మాయిలను ఆశగా చూపించి మనం కూడా మజా చేసుకోవచ్చు వెళ్ళిక పని మీద ఉండు ఓకే బాస్ వెల్కమ్ నాగేంద్ర వెల్కమ్ నాతో చాలా కాలానికి పని పడింది అవును ప్రభాకర్ నీతో ఒక పెద్ద పని కోసమే వచ్చాను అది నీ వల్లే అవుతుంది ఎవర్నైనా కిడ్నాప్ చేయాలా లేక ఎవర్నైనా లేపేయాలా సందేహించకుండా చెప్పు ఈ దగ్గర నాకెందుకు సందేహం రౌడీ విజయం నడిపించి నువ్వు నాకు సాయం చేశావు రాజకీయం నడిపించి నేను నీకు సాయం చేశాను మన ఇద్దరం విచ్చిపుచ్చుకోవటం మన ఇద్దరికి మామూలేగా మన అనుబంధం గురించి బాగా అర్థం చేసుకున్నాం కానీ ఇంతకు అసలు విషయం చెప్పనేలేదు చెప్తాను ఈ సిటీలో గాంధీనగర్ అనే ఒక లేబర్ కాలనీ ఒకటి ఉంది అది నిజానికి ప్రభుత్వానికి సంబంధించిన స్థలం అక్కడ దాదాపు 100 కుటుంబ వాళ్ళు విల్లేసుకుని కాపురం ఉంటున్నారు ఆ కాలనీ ఖాళీ చేయించి నాకు అప్పగించాలి ఉన్నట్టుండి మురికివాడ మీద కన్నేసేవేమిటయ్యా అయినా అంతమందిని ఖాళీ చేయించాలంటే చాలా కష్టం అనుకుంటా కష్టం కనుకనే నిన్ను కాంట్రాక్ట్ చేశాను నువ్వు తలుసుకుంటే వాళ్ళు ఊరికి ఎక్కువ వల్లకాటికి తక్కువ ఏమంటావు నేను కన్నర చేస్తే కైలాసమునారా శివుడు ఖాళీ చేసి వైకుంఠం వలసపోతాడు ఆ ట్రాలీ అలగా జనము నాకు లెక్కేమిటి ఎంతకు ఆ స్థలం ఏం చేసుకుంటావు అనాథ చరణాలయం కట్టించి ప్రజాసేవ చేద్దామని పాడాలోచన వచ్చిందయ్య నాకు కఖానే వినిపించకు నీవు ప్రజా సేవ చేయటం అంటే గేదెలు గడ్డి తినడం మానేసి అన్నం తిన్నట్టుంటుంది ఈ దొంపదగ మా గొప్ప చలవిచ్చావయ్యా నీ బుర్రంగు చూసావు అది కాలేజీకి ఎక్కువ కాన్వెంట్కి తక్కువ కొట్టేశాలంటే కొట్టడం ఆపేసి పూటిగా సమాధానానికి రా అమాయక జనం ముందు మీటింగ్లు పెట్టినట్టు నా దగ్గర నొసపెట్టకుండా అసలు విషయం చెప్పు అక్కడ నేను ఒక పందమైన పవిస్టార్ హోటల్ కట్టించాలనుకుంటున్నాను అందుకే ఆ స్థలం నాకు కావాలి కేవలం
వైవస్థర ఓటలు కట్టడానికి 100 కుటుంబాల వాళ్ళని వీధిలో పడేయాలి. నేను కట్టేది అల్లా తప్ప ఓట్లు కాదు. ఇంతవరకు ఇండియాలోనే ఎవరు కట్టనంత లెవెల్లో కట్టిస్తున్నాను. దానికి పెట్టుబడి ఎంతో తెలుసా? 200 కోట్లు. మై గాడ్, 200 కోట్లు పెట్టి హోటల్ కడితే మన ఇండియాలోనే కర్మ. ప్రపంచ దేశాల్లోనే నీవు ప్రత్యేక స్థానం పొందుతావు. అదే నా ఆశయం. అందుకే ఆ స్థలం నాకు కావాలి. ఉన్నట్టుండి హోటల్ బిజినెస్ మీద మోజు పుట్టింది ఏమటయ్యా? రాజకీయాలు మానేస్తున్నావా? భలేవాడవయ్యా, ఒక్కసారి ముఖానికి రంగేసుకున్న నటుడైనా, ఒక్కసారి రాజకీయంలో దిగిన నాయకుడైనా మధ్యలో మానేయటం అనేది జరగదు. చచ్చే వరకు సాగాల్సిందే. అది నా కోసం కాదు, మా అబ్బాయి శ్రీకాంత్ కోసం. వాడికి బోరుగా ఉందట, అందుకే బిజినెస్లో దింపుతున్నా. బాగుంది, కన్నబిడ్డ కాలక్షేపం కోసం కాపరాలే లేపేస్తున్నా. నీలాంటి నాయకుల్ని కన్నా ఈ పుణ్యభూమి ధన్యమైంది. నాగేంద్ర, నువ్వు నన్ను అంత ఎత్తుపడవక్కర్లేదు. హత్యలు చేసి నువ్వు రౌడీ అయితే అరాచకాలు చేర్చి నేను నాయకుండయ్యాను. అది నీ రూటు, ఇది నా రూటు. ఆల్ రైట్, అంత ఇలువైన స్థలాన్ని ఖాళీ చేయిస్తే నీవు నాకు ఏమిస్తావు? అడుగు, నీకు ఎంత కావాలని ఇస్తాను. ఏం కావాలో అడుగు. డబ్బా, అది నాకెందుకు? నీ పలుగుబడిని ఉపయోగించే నాకు ఒక పని చేసి పెట్టు. ఏమిటది? మారేడు ఏం కావాలన్నా చేయగలను, చెప్పు. పారేడు అడవులను నాకు 10 పాటు కాంట్రాక్ట్కి ఇప్పించాలి. ఏమిటి? ఫారెస్ట్ కాంట్రాక్ట్ చేస్తావా? ఏ, నేను ఆ పని చేయకూడదా? చేయకూడదని కాదు, ప్రతినిత్యం అచ్చాఖండలతో ఆనందపడే నువ్వు అడవిని ఏం చేసుకుంటావా అని ఆలోచిస్తున్నాను. గంజాయి తోటలు పెంచాలనుకుంటున్నాను. నీకేమైనా అభ్యంతరమా? అనుకున్నా దీని వెనుక ఏదో గొప్ప ఐడియా అనే ఉంటుందని అనుకున్నా. నువ్వు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఎంతకు కాంట్రాక్ట్ ఇప్పించగలవా లేదా? సరే, కాంట్రాక్ట్ ఇప్పించే బాధ్యత నాది, కాల్ని ఖాళీ చేయించే బాధ్యత నీది. వెరీ గుడ్, ఈ డీల్కి నేను ఒప్పుకుంటున్నాను. అయితే నీతో మరో విషయం మాట్లాడాలి. 3 మధ్యంతరం ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికలలో మా పార్టీ పూర్తి మెజార్టీ సాధించాలి. అందుకు నీ సహాయం కావాలి. అయితే నాకు చేతి నిండా పని తగిలిందన్న మాట. ఇంతకు మీ పార్టీ గెలవదని నీకేమైనా అనుమానంగా ఉందా? తెలిసే మాట దేవుడెరుగు, కనీసం డిపాజిట్లు కూడా దక్కేటట్లేవు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న యువనాయకుడు అధికారంలోకి వచ్చే సూచనలు చక్కగా కనిపిస్తున్నాయి. అతను అధికారంలోకి వస్తే పాపం మీ పార్టీకి పుట్టగతులు కూడా ఉండవనుకుంటా. అందుకే అతను అధికారంలోకి రాకూడదు. డోంట్ వరీ, నేను ఉన్నంత కాలం మీ పార్టీకి వచ్చిన భయమేమీ లేదు. కోంటాలతో ప్రజలను భయపెట్టిస్తా, పాపులతో ఓటర్ని బెదరగొడతా, ఎచ్చల విడిగా రిగ్గంగులు చేయించే వీలు కాని చోట బ్యాలెట్ బాక్సులు బయలో పారవేపిస్తా. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు, ఎన్ని హత్యలు చేస్తావో కూడా నాకు తెలియదు. కానీ ఆ రాజేంద్ర మాత్రం అధికారంలోకి రావటానికి వీల్లేదు. ఎన్ని కోట్లు ఖర్చైనా పర్లేదు. ఆల్ రైట్, వాళ్ళ సంగతి నాకు వదిలే. నీవు నీ పార్టీ నాయకులు నిశ్చితంగా నిద్రపోయింది. అన్ని వ్యవహారాలు నేను సెటిల్ చేస్తాను. నువ్వు ఆ మాత్రం హామీ ఇస్తే నేను హాయిగా ఊపిరి పీల్చుకుంటాను. ఇప్పుడే మా అగ్ర నాయకులతో మాట్లాడి నీకు 10 అడ్వాన్స్గా పంపిస్తాను. నువ్వు గుండాలూరు రెడీ చేయించు. వస్తా వెళ్ళు.